बेटे राजा ना बंगारम राले दाने एडी पोइंडु एमे अन्ना राले कुरुकु राले इंका रालेदा आ वच्चिंडु दादा दादा बेटे दा 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 कुसा कुसा मेल्लेगा कलुपुरा నేను విజయవాడ పోయినా, మరాఠవాడ పోయినా, భాన్స్వాడ పోయినా, గోలీవాడ పోయినా, ఎన్ని హోటల దాగినా, అన్ని రోడ్ల మీద దాగినా, కానీ నీలెక్క కలిపిటోడు ఈ దునియాలో లేడురా. రేయ్, నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు, కలెక్టర్లు, మినిస్టర్లు, చూలు కడతారు కొడుకులు, నాకన్నా ఎక్కువ సంపాదిస్తావురా నువ్వు. అరే మేరే బేటే, ఏమిటి దరిద్రం? పగలంతా తిట్టటం, రాత్రంతా పొగట్టం, ఇలా అయితే వీడు ఎందుకు బతికొస్తాడు? అడుకుదంటాను తప్ప. ఓ రెండు వేలు చదువుకోరా. అరే పొట్టోడా, శ్రీనివాంత మొత్తం చెప్పారా ఏమైందాడంతా? సరేనా? ఏం కాకా, పొదియలు పొదియలు చూటెక్కినావు. నిన్న జల్దీ పోయినా కదా, ఈ వర్క్ ఫినిష్ చేస్తే ఫ్రీ అయిపోవచ్చు. ఈ పెయింట్ ఏదో బయట వేస్తే ఫీజుల కన్నా డబ్బులు వచ్చేవరా? కెమిస్ట్రీ ల్యాబ్ కిటెళ్ళాలి సార్. చెప్పండి సార్. ప్యాంట్ ఎంత ఖరాబ్? నీ వేస్ట్ ఎంతరా? 32. దేనికి? నువ్వు ఈ ప్యాంట్ వేసుకొని ల్యాబ్కి వెళ్తావా? ఇప్పుడైనా ల్యాబ్కి ప్యాంట్ వేసుకెళ్తారా? ఇస్తున్న టోల్లోకి రోజు కాలేజ్ రూల్స్ చెప్పి చెప్పి అలసిపోతున్నా. రేయ్ ప్యాంట్ పో. నేను ఇప్పను. రేయ్ చెట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే నేను ఇప్పుడు. I'm Sino Srinivas, senior student. So what? So what? So what ante enti? Aithe no, English lo bong ante bamboo. Bamboo. So what? It's a bamboo. Aithe enti bong. Inta goranga anda. Deeniki vadariyadu ledra. Where is biodata? Where is the biodata? నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను కళ్ళు చేసుకో. మొత్తం
అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్? మరైతే ఇందాక నేను క్యాంటీన్ లో టీ తాగుతూ నంచుకున్నదేమిటి? భగవాన్, చీమకు కూడా ఆపకారం చెయ్యని నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? రే, ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్ నే సక్కర్లేదు బాబు, లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రా. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ అడ్మిషన్. ఈ అమ్మాయి పేరు మాలిక. నో, ఈ అమ్మాయి పేరు మాలిక్ కాదు, మల్లిక. ఈ వయ్య పేరు సోమలింగరాజు. వీళ్ళది నిత్య ఇండస్ట్రీస్, సొంత ఊరు భీమవరం. ఈ వయ్య ఆస్తి 3000 కోట్లు, ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. ఈమెకు ఒక్కతే తల్లి, ఒక్కడే అయ్యా. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా, అంటే ఆ అయ్య ఈమెకు తాతయ్య అవుతాడు. వీళ్ళందరికీ ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు, 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఈ అమ్మాయి తిరిగే కార్ సొనాట, రంగు బ్లాక్, నంబర్ AP9J1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు, ఇద్దరు ఈమెకి, ఇద్దరు వీళ్ళ అమ్మకి, ఇద్దరు వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది, 225 పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్ బ్లాక్ మస్తుగుంది, అది నువ్వు అడగొద్దు అడిగినా నేను చెప్ప. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్ ఐడెంటిటీ? అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీనో, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు, నేను ఒక్క ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ సార్. మీరు ఏంట్రా నీ ఇజ్జత్తు సార్? మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావచ్చు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంత మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంటే మర్చిపోవాలి సార్, మనం మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నారు సార్. ఎందుకు రాచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడిగో, ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా, ఇక్కడ ఉన్నామేంది? రేయ్, అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు సార్? అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. నిత్య ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి, ఫస్ట్ టైం మన కాలేజీకి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంటుతో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు, మొత్తం ఏమైపోవాలి సార్? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. అవును సార్. మరీడు 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్ బాటం తోటి కాలేజీ అంతా కళ్ళు తిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటకు వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే, మీ ముందే ఇప్పిస్తా. స్టాప్, వెళ్ళు గోడకు బయటికి. వీడు ప్రిన్సిపాల్ పెయింటింగ్ కాంట్రాక్టర్, ప్రతి వాడు ప్రిన్సిపాల్ అయిపోవడమే. అసలు వెంటనే ప్రిన్సిపాల్ ని మార్పించేయాలి. హలో మిస్, మిమ్మల్నే మిస్, హలో మిస్, మిస్ మిమ్మల్నే చూడదేంటి. హలో, ఐఎమ్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్ అయితే ఏంటి బొంగు? రే నుమీరా, అసలే 3 అవుట్లో ఉంటే. రే దీన్నేం చూసినావురా, బైపీస్ లా కొత్త పొరు జాయింది, సూపర్ ఉంటది, ఇప్పుడే దొరికొస్తా. రే సీను, నువ్వు వాడి మాటలు నమ్మొద్దు, అది అచ్చం వాళ్ళకే ఉంది. ఇప్పుడే ఎంపీసీ లో పోరు వచ్చింది, కత్తర్ నాకుంది, ఇప్పుడే తీసుకొస్తా. నువ్వు చేసేదేం పద్ధతిగా లేదు. ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉంటాయి, దాని ప్రకారమే పడియాలి. పడకపోతే ఈ సార్ని అడుగు, ఇంకో ఐడియా ఇస్తారు. అబ్బా, ఇన్ని చెప్తున్నావు, నీకు ఎవరైనా పడ్డారా? మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు, కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి, చెప్తే అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం. ఒక పువ్వు తీసుకో, దగ్గరికి వెళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఒక ఏదన్నా వేసుకో. నాకు నువ్వంటే లవ్,
ఇదిగో పువ్వు అని ఇవ్వు. అది ఫడేలు మనగడి పీకితే ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తినలేవా? తినలేను, నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు. ఈ పర్సనాలిటీ ఓకే, ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు. అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? అబ్బా దెబ్బలు తినంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ. అమ్మని